నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, మామూలుగా చాలా మంది మానసిక సమస్యలతో చాలా డిప్రెషన్ లోడౌన్ కానివ్వండి ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అసలు మానసిక సమస్యలు అంటే ఏంటి? మానసిక సమస్యలో WHO వాళ్ళు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఎవరైతే కొన్ని అబ్నార్మల్, ఒక వ్యక్తి నార్మల్ కంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తారో, ఆ బిహేవ్ చేసిన బిహేవియర్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు అది మానసిక సమస్య కింద లెక్క. అంటే మనం ఉదాహరణకు ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అది మామూలుగా టాబ్లెట్ రాస్తాడు. ఆ తలనొప్పి మానసిక సమస్యల వల్ల కూడా రావచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. సో మానసిక సమస్యల్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ WHO వాళ్ళు కానీ, అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు కానీ రకరకాల కేటగిరైజ్ చేశారు. ఒకటి సైకోటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే దాంట్లో ఏముంటుందంటే, ఈ మనం స్కిజోఫ్రెనియా అని, పారానాయిడ్ స్కిజోఫ్రెనియా, మానిక్ డిప్రెసివ్ సైకోసిస్ ఇటువంటివి వస్తాయి. రెండో కేటగిరీ మూడ్ డిజార్డర్స్ అంటారు. వాటిల్లో డిప్రెషను, బైపోలర్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తాయి. అంటే మూడ్ రిలేటెడ్ డిజార్డర్స్. మూడో రకం ఏంటంటే పర్సనాలిటీ డిజార్డర్స్ అంటాం. అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ, మసోసిస్టిక్ పర్సనాలిటీ అంటే కోసుకోవాలని పెంచడం, సాడిస్టిక్ పర్సనాలిటీ, హిస్ట్రియానిక్ పర్సనాలిటీ, సైకోపాథిక్ పర్సనాలిటీ. సింపుల్గా మర్డర్ చేసేస్తారు వీళ్ళు. అది వైట్ కాలర్ క్రైమ్ ఇదంతా కూడా ఈ పర్సనాలిటీ. తర్వాత చైల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత కేటగిరీ ఏంటంటే సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటారు. అంటే ఆల్కహాల్, తర్వాత డ్రగ్స్ ఇటువంటివి సంబంధించిన వాటి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంది. ఆ కేటగిరీస్లో వచ్చిన జబ్బును బట్టి ట్రీట్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ, కౌన్సిలింగ్స్ కానీ, సైకోథెరపీ కానీ, బిహేవియర్ థెరపీ కానీ ఇవన్నీ మారిపోతుంటాయి. మన రోజు చూసే జబ్బుల్లో 90% మానసిక సమస్యలే, కానీ అది మానసిక సమస్యలను అనుకోరు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మామూలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. తీరా మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కడుపు మంట వచ్చింది అన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లంకి ఇస్తారు, తలనొప్పి వస్తే తలనొప్పికి ఇస్తారు. కానీ దానికి కారణం వెనకాల ఉండేది మానసిక సమస్య. ఆ మానసిక సమస్య తగ్గిదంటే ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది. లైట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, స్విచ్కి ప్రాబ్లం ఉంది. రూట్ అంటాం కదా, ఆ రూట్ అనేది మనసు. మీరు చాలా బాగున్నారంటే మీకు ఆనందంగా ఉంటుంది, మీ మొఖంతో ఏగలా చచ్చిపోతున్నాను అన్నారంటే ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఒక మాటే మనిషిని ప్రభావం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే చుట్టూ ఉన్న రకరకాల వాతావరణాలు కావచ్చు, కుటుంబం నేపథ్యం కావచ్చు, చదివిన చదువులు, తినే తిళ్ళు, సమాజంలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్, ఆర్థిక సమస్యలు, వ్యాపారాల లాస్లు, స్కూల్లో ప్రాబ్లమ్స్, కాలేజీలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ మానసిక సమస్యలుగా మారి ఆటోమేటిక్గా మనిషికి ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. ఈ మానసిక సమస్యలో కేటగిరీస్ అది. ఓకే సార్. మామూలుగా ఈ మానసిక